కుమ్మన్ చెరువులో మైత్రి గ్రౌండ్ గులాబీమయంగా మారిపోయింది. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి సంఘీభావంగా పటాన్ చెరువు నియోజకవర్గంలో యాదవ కులస్తులు తరలివచ్చారు. తమ మద్దతు గూడెం మహిపాల్ రెడ్డికి అని చెబుతున్నారు. ముచ్చటగా మూడవసారి గూడెం మహిపాల్ రెడ్డిని గెలిపిస్తామని హామీ ఇస్తున్నారు. పటాన్ చెరువు యాదవులంతా గూడెం మహిపాల్ రెడ్డిపై వైపే అంటున్న ఆ సంఘం నాయకులతో మా ఉమ్మడి మెదక్ జిల్లా ప్రతినిధి యాదగిరి గౌడ్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. పటాన్చెరు నియోజకవర్గంలో బిఎస్ శ్రీలంతా ఏకమయ్యారు. మహిపాల్ రెడ్డిని గెలిపించేందుకు ముమ్మరంగా ప్రచారం మొదలుపెట్టారు. ఈ కోవలో మేము సైతం అంటే ముందుకొచ్చినటువంటి యాదవ సంఘం అంతా కూడా ఏకమైంది. విజయానికి పూర్తి స్థాయిలో బాధ వహిస్తూ మేము ముచ్చటగా మూడోసారి మహిపాల్ రెడ్డి గారికి విజయాన్ని అందిస్తామని చెప్పి ఏకమయ్యి ఒక తమ యొక్క మద్దతు తెలియజేస్తున్నారు. ఈ కోవకి స్థానికంగా ఉన్నటువంటి సీనియర్ నాయకులు శంకర్ యాదవ్ ఉన్నారు. ఒకసారి తన మాటలు అడిగి తెలుసుకుందాం. ఈ మహిపాల్ రెడ్డి గారికి ఏ విధంగా సపోర్ట్ చేయబోతున్నారు, ఆ యాదవ సంఘం అంతా పడని నియోగంలో ఉన్నటువంటి యాదవ సంఘం అంతా కూడా ఏకమైన సందర్భం మనకు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో శంకర్ యాదవ్ గారు ఏమంటారు మాటలు తెలుసుకుందాం. చెప్పండి, అది ఎలా ఉంది మీకు ప్రస్తుతానికి పడని నియోగంలో యాదవులంతా వన్ సైడ్ ఉన్నట్టుగా కనిపిస్తామండి? గతంలో నుంచి కూడా యాదవులు ఫస్ట్ నుంచి కేసీఆర్ ఇబ్బంది టీఆర్ఎస్ ఇబ్బంది ఉన్నారు. తప్పకుండా సంపూర్ణమైన విశ్వాసం ఉంది. ఎమ్మెల్యే గారు కూడా యాదవ సంఘానికి చాలా పనులు చేశారు. మల్లన్న దేవాలని కాన్స్టిట్యున్సీలో చాలా గుళ్ళు కట్టించారు ఆ నియోజకవర్గంలో. మరి నిరంతరం నడుస్తూ ఉంది. ఇప్పటికీ సుమారు 75 గుళ్ళు కట్టించారు. అందులో మల్లన్న గుళ్ళు సుమారు 50 దాకా ఉంటాయి. యాదవ సంఘానికి మాకు చాలా సేవ చేస్తున్నాడు. తప్పకుండా ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్న యాదవ సంఘ నాయకులందరినీ కూడా మేము యాదగిరి మేమంతా పటించారు యాదవ సంఘం అంతా కూడా వన్ సైడ్గా ఈరోజు తీర్మానం చేసుకొని మా బస్సులో మీటింగ్ పెట్టుకొని మహిపాల్ రెడ్డి గారిని టీఆర్ఎస్ గెలిపించాలనే సదుద్దేశంతో మా యొక్క సంఘం ఎక్కడెక్కడ మాకు సంబంధాలు ఉన్నాయో అన్నిటి కూడా మొత్తం కాన్స్టిట్యున్సీలో ఉన్న యాదవ సంఘం అన్న ఓట్లు కూడా ఈరోజు మహిపాల్ రెడ్డి గారిని గెలిపించడానికి ప్రయత్నం చేస్తాం. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కూడా యాదవులకు టికెట్ ఇచ్చిన దాఖలాలు లేవు. గతంలో నేను కూడా పనిచేసి వచ్చిన ఎక్కడ కూడా టికెట్ 150 సీట్లు ఒక్కొని గెలిస్తే నాకు ఎలాంటి ఒక పోస్ట్ కూడా ఇవ్వలేదు ఆ పార్టీ. అలాంటి పార్టీలకు బీసీలకు అన్యాయం చేసే పార్టీ అది ఓన్లీ రెడ్డి వర్గం పార్టీ. ఈరోజు మహిపాల్ రెడ్డి ఇక్కడ అభివృద్ధి చేస్తున్నాడు. అభివృద్ధి చేసే నాయకుడిని గెలిపించాలి సదుద్దేశంతో యావత్ పటాన్చెరులో ఉన్న నియోజకవర్గం మిగతా తెలంగాణలో ఉన్న యాదవులందరినీ కూడా అప్పీల్ చేస్తాం. తప్పకుండా టీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయాలని చెప్పి మహిపాల్ రెడ్డి భారీ మెజార్టీని గెలిపిస్తాం. ప్రధానంగా ఏదైతే చిన్న పెద్ద అంతా కూడా మహిళలంతా కూడా అందరూ కూడా మహిపాల్ రెడ్డి గారికి మద్దతు సందర్భంలో మనం చూస్తున్నాం. అయితే ప్రధానంగా రాష్ట్ర బీఆర్ఎస్ రాష్ట్ర కార్మిక సంఘం నాయకుడు అయినటువంటి యాదగిరి యాదవ్ అంతా ఉన్నారు. చెప్పండి, మీరు కూడా ఎట్లా తీసుకుంటారు ఈ యొక్క ఎన్నికల ప్రచారాన్ని, మీరు ఏ రకంగా ముందు తీసుకెళ్ళబోతున్నారు, ప్రధానంగా ఈరోజు జరుగుతున్నటువంటి యాదవ్ సంఘం సంబంధించి అందరూ ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు? కేసీఆర్ గారి సారథ్యంలో మరి తెలంగాణ రాష్ట్రం 2014 కంటే ముందు ఎలా ఉండే, ఈరోజు ఎలా ఉంది అనేది దేశంలోనే నెంబర్ వన్ స్థాయిలో ఉన్నటువంటి దేశంగా రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు, ఆయన సారథ్యంలో యాదవులు అందరం కూడా గొల్ల కానీ కుర్మ కానీ మా యాదవులంతా కూడా కేసీఆర్ గారు ఎంబడే ఉన్నారు. గ్రామ గ్రామాన ఎన్నో గుళ్ళు కట్టినటువంటి మా ఎమ్మెల్యే గారు మహిపాల్ రెడ్డి గారు, మరి మల్లన్న గుళ్ళు కానీ బీరప్ప గుళ్ళు కానీ మా యాదవ సమాజానికి చేసినటువంటి కృషి కానీ యాదవ భవనాలు కానీ మరి యాదవులకు లోకల్ బాడీస్లో సర్పంచులు ఎంపీటీసీలు కానీ కార్పొరేటర్లు కానీ మున్సిపల్ కౌన్సిలర్లను కానీ వాళ్ళందరినీ కూడా ఇటు రాజకీయ పరంగా బలోపేతం చేస్తూ అటు ఆర్థికంగా వారి యొక్క అభ్యున్నతికి బాటపడుతున్నటువంటి వ్యక్తి మా మహిపాల్ రెడ్డి గారు. వారి కోసం మా నియోజకవర్గంలో ఉన్నటువంటి యాదవ సంఘాలన్నీ కూడా ఈరోజు శంకరన్న గారి ఆధ్వర్యంలో మరి అందరూ ముందుకు రావడం జరిగింది. మా దగ్గర నియోజకవర్గంలో మా యాదవులు ప్రతి గ్రామంలో యాదవులు ఉంటారు. వాళ్ళందరూ కూడా ఏకతాటిగా అందరం కూడా బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తాం, ఇక్కడ మహిపాల్ రెడ్డి గారిని గెలిపిస్తాం, రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారిని కూడా మూడోసారి ముఖ్యమంత్రిగా చేయబోతా ఉన్నామని చెప్పేసి మా యాదవ సంఘాల నుండి మేము చెప్తా ఉన్నాం. ఇది పడంజలున్న పరిస్థితి, ఏదైతే యాదవ సంఘం అంతా కూడా కలిసి ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రికి అవకాశం ఇస్తాం, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేను మరోసారి ముచ్చటగా మూడోసారి గెలిపించి తీరుతామని చెప్పి యాదవ సంఘం పెద్ద అంతా కూడా కంటబద్ధం చదివేస్తున్నారు. కెమెరా పర్సన్ ప్రవీణ్తో కలిసి ప్రయాణించుకోవడం యాదగిరి గౌడ్.